చేయాలి. ఎస్పీ రంగనాథ్, రోడ్డు ప్రమాదాల సంఖ్య మరింత తగ్గాలి. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక రోడ్ సేఫ్టీ అధికారిని నియమిస్తాం. రాష్ట్ర స్థాయిలో జిల్లా మెరుగైన స్థానంలో ఉంది. రోడ్ సేఫ్టీ ప్రమాదాల సంఖ్య తగ్గించడమే ఈ ఏడాది లక్ష్యం. జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గతంలో కన్నా చాలా వరకు తగ్గాయని, వీటి సంఖ్య మరింత తగ్గించాల్సిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ చెప్పారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రోడ్డు ప్రమాదాలు, రోడ్డు సేఫ్టీ అంశాలపై ఆయన అదనపు ఎస్పీ, డిఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై మరింత శ్రద్ధ వహించాలని ఆదేశించారు. మహిళా భద్రత, రోడ్ సేఫ్టీపై ఈ ఏడాది ప్రత్యేకమైన దృష్టి సారించి రోడ్డు ప్రమాదాల శాతం తగ్గించడం ప్రధాన లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ముఖ్యంగా జాతీయ రహదారులపై వేగాన్ని నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారులపైన స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసే అవకాశం లేదని, అందువల్ల దానికి ప్రత్యామ్నాయంగా తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించాలని చెప్పారు. జాతీయ రహదారులకు సమీపంలో ఉన్న అప్రోచ్ రోడ్లు, లింక్ రోడ్ల వద్ద ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని, ఇందుకు స్థానికంగా ఉండే అధికారులు ప్రజలతో సమన్వయం చేసుకుంటూ ప్రమాదాల సంఖ్య తగ్గించే విధంగా చూడాలని చెప్పారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక రోడ్ సేఫ్టీ కోసం కానిస్టేబుల్ స్థాయి పోలీస్ అధికారిని ఏర్పాటు చేయాలన్నారు. వీరు నిత్యం తమ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్లపై బ్యారికేడ్లు, ఇతర చర్యలు పర్యవేక్షించాలని తెలిపారు. రోడ్ సేఫ్టీ అధికారి వారి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగితే అందుకు కారణాలను విశ్లేషించే విధంగా ఉండాలన్నారు. బ్లాక్ స్పాట్లలో ప్రమాదాలు జరిగితే సంబంధిత పోలీస్ అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు, వాహనదారుల ప్రాణాలను కాపాడటానికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదని తెలిపారు. స్పీడ్ బ్రేకర్స్, యాక్సిడెంట్స్ ప్రోన్ ఏరియాల వద్ద హెచ్చరికలు, సూచనలు చేసే బోర్డులను రేడియం స్టిక్కరింగ్ తో ఏర్పాటు చేయాలని చెప్పారు. రోడ్లకు అడ్డంగా రహదారులకు, వాహనదారులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండే చెట్లను సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. జాతీయ రహదారుల, పంచాయతీరాజ్ రోడ్లు, R&B రోడ్లతో పాటు జిల్లాలోని అన్ని రోడ్ల సమగ్ర సమాచారం, ఏ రోడ్డుపై ఎక్కడెక్కడ క్రాసింగ్స్ ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించాలని ఆయన ఆదేశించారు. నెక్స్ట్ మన పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ అండ్ ఇంకా మనకి సుమేష్ ఇంకా మన సమావేశంలో అదనపు ఎస్పీ సి నర్మదా, డిఎస్పీలు వెంకటేశ్వర రెడ్డి, ఆనంద్ రెడ్డి, వెంకటేశ్వర రావు, రమణారెడ్డి, ట్రాఫిక్ సిఐ సురేష్ బాబు, డిటిఆర్బి సిఐ అంజయ్య, ఎలక్షన్ సెల్ సిఐ ప్రభాకర్ రెడ్డి, డిసిఆర్బి సిఐ రవీందర్, టాస్క్ ఫోర్స్ సిఐ నాగేశ్వరరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.